నలభయో ఒడిలో ఉన్నా తెలియలేదు నాన్నంటే ఏమిటో. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, చిన్నప్పుడు నాన్న మీకు చొక్కా తొడుగుతుంటే చొక్కా తొడుగుతున్నాడు మా నాన్న అని మీరు అనుకుని ఉంటారు, కానీ నాన్న చొక్కా తొడుగుతూ చొక్కా తొడిగిన తర్వాత ఫైన్ 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 అంటాడు. అర్థం ఏంటో తెలుసా సార్? నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని కనిపి చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. చిన్నప్పుడు నాన్నగారు తీరిక దొరికినప్పుడు మిమ్మల్ని పట్టుకుని ఇలా పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకునేవారు. మీరు అనుకునేవారు మా నాన్న నాతో ఆడుకుంటున్నాడు కదా, కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? అలా పైకి ఎగరేసి పట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే మీ నాన్నగారిలో మనసులో ఏముందో తెలుసా? చెప్పమంటారా? ముద్దులాడి ముద్దులాడి నిన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, ముద్దులాడి నిన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని. తెలుసు గాని ఆయన మనసులో ఏముందో తెలుసా? తన కన్నా ఎత్తున నిలబడుతున్నది తెలియలేదు. ప్రతి తండ్రి కూడా బిడ్డని పైకి ఎగరేసా నాకన్నా వీడు గొప్పగా ఎదగాలరా అని కోరుకుంటాడు నాన్న. మీ నాన్నగారు కూడా అలా మిమ్మల్ని కోరుకున్నారు, మేము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం అలాగే. అంతకన్నా మీరు గొప్పగా ఎదగాలరా మనస్ఫూర్తిగా. నాకన్నా మీరు వయసు వచ్చినవారు, మేము అందరి యొక్క శ్రేయస్సు కోరుకునే వాళ్ళం సరే, అందరి యశస్సు ఉండాలి. అంటే ఈ ప్రపంచంలో అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు అన్న సనాతన ధర్మం యొక్క మాట మామూలు మాట కాదు. అందరూ బాగుండాలి, ఈ ప్రపంచం అంతా బాగుండాలి. నన్ను చాలా మంది శ్రీనివాస్ గారు ఆ మధ్యవరం మిమ్మల్ని ఏదో అన్నారండి అని, అంటే మీరు ఏదైనా కామెంట్ చేయాలి సార్, మీరు ఒక కౌంటర్ ఏంటి సార్ అని ఒక మీడియా ఫ్రెండ్ ఫోన్ చేసి, నేను సార్ నన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించడానికి నాకు టైం లేదు, నన్ను తిట్టేవాళ్ళు